క్రిందటి కథలో మీరు చూశారు, ఒక ముసలావిడ తన రక్తపు చేతులను తుడుచుకుంటూ అజయ్ ఇంకా విజయ్ని చాలా కోపంగా చూస్తూ తన అనుమతి లేకుండా వాళ్ళు లోపలికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. చాలాసేపు అయింది కదా, అలానే ఏ గీత అయితే లోపలికి వచ్చిందో అదే గీత బయట ఎక్కడినుంచో తిరిగి మా దగ్గరికి వచ్చింది. చూడండి మామగారు, మేము చాలా భయంలో ఇంకా కంగారులో ఉన్నాం, అందుకే ఏది సరే అనిపిస్తే అదే చేశాం. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళిద్దరిలో అసలు గీత ఎవరనేది? చాలా తెలివిగా ఉన్నారు, కానీ నా మాట వినిన తరువాత మీకు చాలా పెద్ద ఆశ్చర్యం ఎదురవుతుంది అని అంటూ ఆ ముసలావిడ తన గురించి వాళ్ళకి చెప్తుంది. తను ఒక దయ్యమని, అలానే ఆ దారివైపు ఎవరు వచ్చినా వాళ్ళు ఆ దయ్యం దగ్గర ఒక ప్రాణం కోసం ఒప్పందం చేయాల్సి వస్తుంది. అలా ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఆ దయ్యం చెప్పే ప్రతి మాట వినాల్సి ఉంటుంది. అలానే ఒప్పందం చేసుకోని వారి చావు అక్కడే ఖాయమని. ఈ ఇద్దరు గీతాలు అసలైన వారే. అక్కడ మీ ముందు నించొని ఉన్నది తన ఆత్మ, అలానే ఇక్కడ మంచం మీద పడుకున్నది గీతా శరీరం. ఒకవేళ మీరంతా నాతో ఒప్పందం చేసుకుంటే మీ అందరూ క్షేమంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అది అంతా వినిన తరువాత వాళ్ళందరికీ ఏమీ అర్థమవ్వదు. వాళ్ళ ముగ్గురు ముందు వాళ్ళ చెల్లి గీతా శరీరం ఇంకా ఆత్మ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని వాళ్ళు ప్రాణానికి బదులుగా ప్రాణమిస్తాము అని ఒప్పందం చేసుకుంటారు. ఆ తరువాత ఆ ముసలావిడ ఎవరైతే దయ్యమో తను గీత ఆత్మని శరీరంని ఒకటి చేసేస్తుంది. అంతటితో నలుగురు చాలా సంతోషించి అక్కడ నుంచి వెళ్ళిపోదామనుకునేలోపే వాళ్ళని అక్కడ ఆ దయ్యం ఆపి మళ్ళీ హెచ్చరిస్తుంది. మీరు విడుదల పొందారు అని అనుకోకండి. ఒకవేళ నేను చెప్పిన ఒక్క పని మీరు చెయ్యకపోయినా సరే గుర్తుంచుకోండి, దాని మరుక్షణమే మీకు చావు రాసిపెట్టి ఉంటుంది. ఆ మాట విని నలుగురు అన్నా చెల్లెళ్ల మొహం భయంతో నిండిపోతుంది. అలానే వాళ్ళు మేకల్లా సరే అని తల ఊపి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ కార్ ఆ ఇంటికి చాలా దూరాన పడి ఉంటుంది, కానీ అది ఇప్పుడు ఆ ఇంటి ముందు ఉంటుంది, అది కూడా కొత్తదిలాగా. ఈసారి సీత కార్ నడుపుతుంది. అలానే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి బయలుదేరుతారు. ఆ రోడ్ నుంచి బయటికి వచ్చి అందరూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు, కాని అక్కడ ఆ దారి ఎక్కడా ఉండదు. ఉన్న ఒకే ఒక్క దారి నేరుగా ఉంటుంది అంతే. ఎవ్వరికీ వాళ్ల కళ్ళ మీద విశ్వాసం కుదరదు. అందుకని అందరికందరూ వాళ్ల మొబైల్ ఫోన్లు తీసి మ్యాప్ ఓపెన్ చేసి ఆ దారిని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాని ఆ మ్యాప్లో కూడా కేవలం నేరుగా ఉన్న ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. అందరూ మీ సీట్ బెల్ట్స్ని పెట్టుకోండి, నేను ఈ వింత స్థలంలో ఇంకో నిమిషం కూడా ఉండాలి అని అనుకోవట్లేదు. పెళ్లికి వెళ్ళిపోయి అందరితో ఉన్నామంటే జరిగిందంతా మర్చిపోతాం కనీసం. ఏ పెళ్లి సీత? మనం ఆ స్థలంలో చాలా గంటల నుంచి ఇరుక్కుపోయి ఉన్నాం తెలుసా అని అంటూ అజయ్ సీతాకి టైం చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ మొబైల్ ఫోన్లో ఇంకా ప్రపంచంలో అదే సమయముంటుంది ఎప్పుడైతే వాళ్ళు పెళ్లికి అని ఇంటి నుంచి బయలుదేరారో. నాకనిపిస్తుంది మనమంతా ఏదో కలకంటున్నామని, అది కూడా అందరం ఒకటే కల, నిజమే కదా? ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నా విజయ్, నేను ఇప్పటికిప్పుడే కదా చనిపోయి మళ్ళీ బతికాను. ఒకవేళ నువ్వు నా ప్లేస్లో ఉండి ఉంటే నీకు తెలిసేదిలే. నేను కొంచెం సైంటిఫికల్గా ఆలోచిద్దాం అనుకుంటున్నాను గీత, అందుకే చెప్తున్నాను. బహుశా మనమంతా ఇల్యూజన్లో ఉన్నట్టున్నాం. మీరంతా మాట్లాడడం ఆపుతారా? ఇంకా పెళ్లి స్థలంకి వచ్చేశాం, అందరూ మామూలుగానే ఉండండి. ఎవ్వరికీ మన మీద చిన్న అనుమానం కూడా రానివ్వకండి. మనం ఆందోళనలో ఉన్నామని వాళ్ళు కూడా కంగారు పడతారు మళ్ళీ.
సీత అందరికీ ఇలా నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంతలో అజయ్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏ నంబర్ నుంచి కానీ ఏదైనా యాప్ నుంచి కానీ రాదు. ఆ మెసేజ్ అలానే అజయ్ మొబైల్ స్క్రీన్ మీద పెద్దగా వస్తుంది. పెళ్లి కొడుకుని చంపేసి అతని రక్తంతో గోడ మీద ఏ అనే అక్షరం రాయు. అజయ్ ఆ మెసేజ్ ని చూడగానే విషయం అర్థమయ్యి చాలా భయపడతాడు. ఆ మెసేజ్ ఎలా ఉంది అంటే, అజయ్ దాని గురించి గీత, సీత లేదా విజయ్కి కూడా చెప్పలేని పరిస్థితి అన్నమాట. అందుకని ఇలా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అజయ్. మీరంతా లోపలికి వెళ్ళండి, నా కడుపు బాలేదు కొంచెం, నేను కొద్దిసేపట్లో వచ్చేస్తాను. సరే అంటూ వాళ్ళంతా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అలానే అందరూ అక్కడ ఉన్నవాళ్లతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో పెళ్ళికొడుకు తల్లి చాలా కంగారు పడుతూ అక్కడికి వస్తుంది. దీపక్ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదు, ఎవరైనా వాణ్ణి చూశారా ఇక్కడ? అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళెవరికీ ఏమీ అర్థమవ్వదు. కాని విజయ్, గీత ఇంకా సీత నేరుగా వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు. ఇంతలో అక్కడ కరెంట్ పోయి చీకటి అయిపోతుంది. మిగిలిన కథ నెక్స్ట్ ఎపిసోడ్లో.